వెల్కమ్ టు అవర్ ఛానల్ నవరాత్రుల రెండవ రోజు ఈరోజు మనం జ్ఞానం మరియు త్యాగం యొక్క దేవత అయిన బ్రహ్మచారిణి అమ్మవారిని పూజించబోతున్నాం నవరాత్రులు రెండవ రోజు అమ్మవారి బ్రహ్మచారిణి అవతారంలో ఉంటారు బ్రహ్మచారిణి దేవి నవదుర్గల్లో రెండవ అవతారం తపస్సు జ్ఞానం మరియు బ్రహ్మచర్యం యొక్క ప్రతీకగా భావిస్తారు తెల్లని చీరలు జపమాల మరియు కమ్మండలంతో దర్శనమిచ్చే ఈ దేవి పూర్వజన్మలో పార్వతీదేవిగా జన్మించింది బ్రహ్మచారిణి అమ్మవారిని కన్యాకుమారి అని కూడా పిలుస్తారు ఆమె చిన్న వయసులోనే తపస్సు చేసి జ్ఞానాన్ని పొందింది ఆమె శాంతి నిశ్చలత జ్ఞానం మరియు త్యాగానికి ప్రతీక ఆమె ఈ అవతారం ఎలా తీసుకుంది అనేది చాలా ఆసక్తికరమైన కథ పార్వతీదేవి హిమవంతుని కుమార్తెగా జన్మించింది చిన్నప్పటి నుండి శివునిపై ఆమెకు గొప్ప భక్తి హిమవంతుని కుమార్తెగా జన్మించిన పార్వతి శివుడిని వివాహం చేసుకోవాలనే కోరికతో కఠిన తపస్సు చేసింది తన కోరికను నెరవేర్చుకోవడానికి ఆమె అనేక కష్టాలను అనుభవించింది కొన్ని పురాణాల ప్రకారం ఆమె వేల సంవత్సరాలు తపస్సు చేసింది మరికొన్ని పురాణాల ప్రకారం ఆమె మూడు వేల సంవత్సరాలు పండ్లు పువ్వులు మాత్రమే తిని మరో వంద సంవత్సరాలు కూరగాయలతో జీవించింది ఆమె తపస్సు చాలా కఠినంగా ఉండటంతో ఆమెను తపచారిణి అని పిలుస్తారు తపస్సు చేసేటప్పుడు ఆమె బ్రహ్మచర్యాన్ని పాటించింది కాబట్టి ఆమెను బ్రహ్మచారిణి అని కూడా పిలుస్తారు అందుకే ఆమె బ్రహ్మచారిణి అవతారం ధరించింది బ్రహ్మచారిణి దేవి తన కఠిన తపస్సు ద్వారా శివుడిని ప్రసన్నం చేసుకుంది ఇది తపస్సు యొక్క శక్తిని చూపుతుంది తపస్సు చేయడం ద్వారా ఆమె అనేక జ్ఞానాలను పొందింది ఆమె శాంతి మరియు నిశ్చలతకు ప్రతీక రెండవ రోజు అమ్మవారిని పూజించటానికి పూజా స్థలాన్ని శుభ్రం చేసి పెట్టుకోవాలి పసుపు కుంకుమలతో అలంకరించాలి బ్రహ్మచారిణి దేవిని సాధారణంగా తెల్లని లేదా పసుపు రంగు చీరతో అలంకరిస్తారు ఈ రంగులు శాంతి మరియు పవిత్రతను సూచిస్తాయి అమ్మవారికి ప్రియమైన తెల్లని పూలు తులసి ఆకులు అర్పించాలి పూజ సమయంలో బ్రహ్మచారిణి అమ్మవారిని ప్రార్థించడానికి ప్రత్యేకంగా ఈ మంత్రం పఠించండి దామాకర పద్మాభ్యం అక్షమాల కమండలు దేవీ ప్రసీదతుమై బ్రహ్మచారిణ్య నునుత్తమ దర పద్మాభ్యం అక్షమాల కమండలు దేవీ ప్రసీదతుమై బ్రహ్మచారిణ్య నునుత్తమ బ్రహ్మచారిణి అమ్మవారికి పులిహోర అంటే ప్రీతి కాబట్టి నవరాత్రులు రెండవ రోజున పులిహోర చేసి పెట్టాలి బ్రహ్మచారిణి అమ్మవారిని పూజించటం వల్ల పట్టుదల విజయం సిద్ధిస్తాయి